హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్. సో ఇవాళ అయితే ఈ డివైఎ ప్రాజెక్ట్ నేను ఇంట్లో ట్రై చేశాను. అది ఎలా చేశాను ఏంటో చూద్దాము. మనకు కావాల్సింది ఏంటంటే ఒక కార్డ్బోర్డు, జస్ట్ ఇలా రౌండ్ షేప్లో అయితే కట్ చేశాను అనమాట. అండ్ అలాగే స్ట్రాస్ అతికించడానికి ఫెవికాల్ లేదా హాట్లు ఏదైనా ఓకే. నేనైతే ఫెవికాల్ తీసుకున్నాను అనమాట. ఫస్ట్ ఏంటి అంటే ఫోర్ సైడ్స్ ఫెవికాల్ పెట్టేసి ఒక ఫోర్ స్ట్రాస్ అయితే అతకబెట్టేశాను. ఇదేంటంటే ఫెవికాల్తో కదా, సో కొంచెం గ్లూ ఎక్కువ స్టిక్ అవ్వదు, సో స్ట్రాస్ కొంచెం అటు ఇటు వెళ్ళిపోతుంటాయి. కొంచెం చూసి అయితే మనం స్టిక్ చేసుకోవాలి. సో ఇలా ఫస్ట్ ఫోర్ సైడ్స్ పెట్టుకుంటే ఏంటి అంటే మనకి మిగతావి కొంచెం నీట్గా వస్తాయన్నమాట. ఇంకా ఆ తర్వాత ఏంటి అంటే మొత్తం అంతా మనం ఫెవికాల్ అప్లై చేసేసి ఇలా క్రాస్గా కొంచెం మంచి యాంగిల్లా వచ్చేలాగా పెట్టుకోవాలి. అండ్ ఇవి స్ట్రాస్ కదండి, ఎక్కువ వెయిట్ ఉండవు కదా, సో ఊరికి అటు ఇటు అయితే వెళ్ళిపోతుంటాయి. సో కొంచెం పెట్టడం అయితే కొంచెం ఎక్కువ టాస్క్ లానే అనిపించింది, బట్ పర్ఫెక్ట్గా పెడితే ఓకే. అండ్ దీంతోకన్నా నాకు తెలిసి లైక్ ఇలా స్టిక్స్ ఉంటాయి కదా, వుడెన్ స్టిక్స్ లేదా పాప్ సైకిల్ స్టిక్స్, వాటితో పెడితే ఇంకా బెటర్ వస్తుంది అనుకుంటా. ఎందుకంటే ఇవి స్ట్రాల్ కదా, కొంచెం అటు ఇటు అయిపోతుండే. సో ఇలా అయితే పెట్టేశాను. యాక్చువల్గా ఏంటంటే మనం ఒకటే కలర్ స్ట్రా పెట్టుకోవచ్చు, అండ్ ఫైనల్గా మనం స్ప్రే పెయింట్ ఉంటుంది కదా అలా వేసుకోవచ్చు, లేదు అంటే మల్టిపుల్ కలర్స్ కూడా పెట్టుకోవచ్చు. లైక్ మనం డిజైన్ ఎట్లా కావాలనుకుంటున్నామో దాన్ని బట్టి అయితే ఉంటుందండి. సో ఇది అప్రాక్సిమేట్గా నాకు చేయడానికి ఒక 30 to 40 minutes అయితే పట్టింది. కాకపోతే అది డ్రై అవ్వాలి కాబట్టి డ్రై అవ్వడానికి అయితే ఉంచాను అనమాట. ఒక నైట్ అంతా ఉంచి ఇంకా నెక్స్ట్ డే అయితే తీసాను. అండ్ మనం స్ప్రే పెయింట్ వేసాను అనమాట. సో స్ప్రే పెయింట్ కూడా కొంచెం ఆరాలి. అండ్ ఇలా అయితే అన్నీ పెట్టేసుకున్నాను. లైక్ ఏంటంటే ఒకటే థీమ్ లాగా అన్నట్టుగా పెట్టాను. ఎందుకంటే గోల్డ్ స్ప్రే పెయింట్ వేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది నాకు కొంచెం ఇదిగా ఉండే, ఎందుకంటే కలర్ఫుల్ కదా, ప్లెయిన్ అయితే వేరేలా ఉండేదేమో అనిపించింది. సో ఇంకా అలా అయితే ఫైనల్గా అయితే ఇలా సర్కిల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏంటి అంటే ఆ స్ట్రాస్లో హాఫ్ పార్ట్ కట్ చేశాను, లైక్ హాఫ్ ఆఫ్ కట్ చేసి అవి మిడిల్లో అయితే పెట్టాను. ఎందుకంటే కొంచెం ఖాళీ ఖాళీగా అనిపిస్తుంది కదా, సో అలా అని చెప్పేసి వాటి మిడిల్లలో కూడా కొంచెం పెట్టాను. యాక్చువల్గా ఫస్ట్ థాట్ అయితే అది మిడిల్లో పెట్టాలని లేకుండే, కాకపోతే నాకు ఎంతో కొంచెం ఖాళీగా అనిపించింది. సో అందుకని మళ్ళీ మిడిల్లో పెట్టాను. ఆ మిడిల్లో పెట్టేవారికి కొంచెం అటు ఇటు డిస్టర్బ్ అయినట్టుగా అయితే అనిపించింది, బట్ ఫైనల్గా అయితే ఓకే బాగానే వచ్చిందండి. లైక్ స్ప్రే పెయింట్ వేసిన తర్వాత అయితే బాగానే అనిపించింది నాకు. సో ఇంకా అలా మిడిల్లో అన్నీ మనం హాఫ్ హాఫ్ అయితే కొన్ని కట్ చేసి పెట్టుకున్నాను ఫస్టే. అవి కూడా కొంచెం గమ్ మైక్ ఫెవికాల్ అలా పెట్టేసేసి అతక పెట్టేసేయాలి. అతక పెట్టిన తర్వాత ఇది కొంచెం సేపు అయితే డ్రై అవ్వాలండి, లేకపోతే ఇది గ్లూ కదా అండ్ ఫెవికాల్ కదా, ఎక్కువ ఫుల్గా స్టిక్ అవ్వదు, ప్లస్ ఇవి కొంచెం అటు ఇటు కూడా అవుతుంటాయి అన్నమాట. సో అదైతే మనం ఫస్ట్ చూసుకొని పర్ఫెక్ట్గా అయితే స్టిక్ చేసుకోవాలి. సో ఇంకా అలా స్టిక్ చేసుకున్న తర్వాత ఒక అంటే ఆ నైట్ నేను అలాగే పెట్టేశాను. లైక్ ఆరిపోయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ డే రోజు అయితే నేను ఇంకా అలా కొంచెం స్ప్రే పెయింట్ వేసి మళ్ళీ స్ప్రే వేసిన తర్వాత కూడా ఆపాలండి, లైక్ ఉంచాలి కొద్దిసేపు. లేకపోతే ఆ స్ప్రే వేసిందంతా మళ్ళీ మనకి చేతికి అలా అంటుకుంటుంది కదా, సో అలా అని చెప్పేసి. సో ఫైనల్గా అయితే ఇలా రెడీ అయిపోయిందండి. మిడిల్లో అయితే కొన్ని గ్యాప్స్ వచ్చాయి, తర్వాత తర్వాత మళ్ళీ కొంచెం కొంచెంగా అయితే సెట్ చేశాను అనమాట. సో ఫైనల్గా ఇంకొక సర్కిల్ కూడా కట్ చేసేసుకొని ఆ సర్కిల్ని మనం పైన పెట్టుకోవాలి. సో ఫైనల్ అయితే ఇది అనమాట షేప్. ఇదేంటి అంటే నా దగ్గర ఇది కలర్ స్ప్రే ఉంది. లైక్ లాస్ట్ టైం నేను బేకింగ్ బజార్ దగ్గర కరాచీ బేకరీ ఆపోజిట్లో షాప్స్ ఉంటాయి, అక్కడ ఆల్రెడీ వీడియో చేశాను, లైక్ స్టేషనరీ హాల్. సో అక్కడైతే ఈ స్ప్రే పెయింట్ అయితే తీసుకున్నాను గోల్డ్. నా దగ్గర యాక్చువల్గా గోల్డ్ అండ్ రెడ్ ఉంది, బ్లాక్ కూడా బాగుంటుంది. కాకపోతే ఇంకా గోల్డ్ అయితే ఓకే కదా, అంటే మా ఇంట్లో ఉన్న వాల్స్కి గోల్డ్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది అనిపించింది. రెడ్ ఏంటో కొంచెం డల్గా అనిపిస్తుందేమో అనిపించింది అండి, అందుకని నేనైతే గోల్డ్ స్ప్రే అయితే వేశాను. ఇదేంటంటే కొంచెం పేపర్ వేసి వేసుకోవాలి, అండ్ ఈ స్ప్రే వేసినప్పుడు కూడా కొంచెం స్మెల్ లాగా వస్తుంది. సో అవి పడకపోతే లైక్ మనం మాస్క్ వేసుకొని చేసినా బెటర్ అనమాట. సో ఇవి స్ట్రా కదా, ఆ గాలికి కొంచెం అటు ఇటు అన్ఈవెన్గా అయితే అవుతుండేనమాట. సో ఫైనల్గా అయితే అన్నిటికైతే వేసేసాను నేను. ఇది ఒక 10-15 minutes అలా పట్టిందండి. అండ్ ఇది మూవ్ చేయలేము, లైక్ మూవ్ చేస్తే మళ్ళీ అంటుకుంటుంది. సో అలా అని చెప్పేసి ఫస్ట్ అయితే మొత్తం స్ప్రే వేసేసి ఇంక ఇది నైట్ ఇంకా అలాగే పెట్టేశాను. లైక్ నెక్స్ట్ డేకి అయితే మళ్ళీ తీసాను అనమాట. సో నైట్ ఇంకా అలాగే పెట్టేసిన తర్వాత నెక్స్ట్ రోజు తీసిన తర్వాత ఎండిపోతుంది కదా, సో ఫైనల్గా అయితే ఇలా వేసి పెట్టేశాను. ఆ నైట్ ఇంకా అలాగే పెట్టాను. పేపర్ మాత్రం భలే కలర్ఫుల్ అయిందండి. అండ్ ఇంకే మనం మిర్రర్స్ తోటి ఇలా డెకరేట్ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇంటి ఎంట్రన్స్ ఉంటుంది కదా, సో ఎంట్రన్స్ దగ్గర అయితే పెట్టాను. ఇంకా లేటర్ మనకి మిర్రర్స్ అలాంటివి కూడా చేసుకోవచ్చు. ఇంకేమన్నా చేస్తే నీకు మళ్ళీ అప్డేట్ చేస్తాను. సో ఇంకా ఆ రోజు అయితే ఇలా పెట్టేశాను అనమాట. నాకైతే బాగా నచ్చింది డిఐవై. That's the video. That's the please like, share and subscribe. Thanks for watching. Bye.